జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అడిషనల్ డీసీ నాగేశ్వరరావు ఆదేశించారు. ఎయిడ్స్ నియంత్రణపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో ఇటీవల ఎక్కువగా యువత ఎయిడ్స్ బారిన పడటం బాధాకరమని అడిషనల్ జేసీ నాగేశ్వరరావు చెప్పారు. ఎయిడ్స్ నియంత్రణపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. గ్రామాలు, విద్యాసంస్థలు, పట్టణాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించి హెచ్ఐవి వల్ల కలిగే నష్టాలపై యువతతో చర్చించాలన్నారు. అన్ని ప్రాంతాలలో రెడ్ రిబ్బన్ క్లబ్లు విస్తృతంగా ఏర్పాటు చేసి యువత ఎయిడ్స్ బారిన పడకుండా చూడాలని ఆదేశించారు. ఎయిడ్స్ కంట్రోల్ దాని మీద జిల్లాలో జరుగుతున్న యాక్టివిటీస్ అవి కూడా ఈరోజు ఇక్కడ మన వాళ్ళతో రివ్యూ చేయడం జరిగింది. దాని కింద ఏంటంటే ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాస్టర్ ట్రైనర్స్ ని తయారు చేస్తున్నాం. వీళ్ళు ఇంటర్న్ ఒక్కొక్కరు ఒక్కొక్క 5 స్కూల్స్కి 20 మందికి ట్రైనింగ్ క్లాస్ పెడుతున్నారు ఇప్పటి నుంచి. వాళ్ళకి ఏంటంటే ఇంటర్న్ ఒక్కొక్కరు 5 కాలేజెస్కి వెళ్ళి అక్కడ ఎయిడ్స్ దీనికి క్లబ్ ఫామ్ చేసి స్టూడెంట్స్ తో వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అది ఒక యాక్టివిటీ. అలాగే లోకల్గా ఎన్జిఓస్ వీళ్ళకి పార్టిసిపేషన్ కూడా తీసుకొని మనకేంటంటే గుంటూరు జిల్లాలో పొటెన్షియల్ ఎక్కువ ఉంది దీంట్లో మన జిల్లాలో మొత్తం దాదాపు ఆల్మోస్ట్. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు ప్రజా ఫిర్యాదులు స్వీకరించారు. రూరల్ ఎస్పీ సత్యనారాయణ, అర్బన్ ఎస్పీ గోపినాథ్ జెట్టి బాధితుల సమస్యలను స్వయంగా ఆలకించారు, పరిష్కార చర్యలకు భరోసా ఇచ్చారు. వివిధ కేసుల్లో న్యాయం కోరుతూ జిల్లా నలుమూలల నుండి బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. రూరల్ ఎస్పీ సత్యనారాయణకు, అర్బన్ ఎస్పీ గోపీనాథ్కు స్వయంగా తమ సమస్యలను వివరించారు. ఆయా కేసుల్లో న్యాయ రక్షణ కల్పించాలని అభ్యర్థించారు. అన్నామలై యూనివర్సిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తారంటూ కేంద్ర మాజీ మంత్రి కర్రెద్దుల కమల కుమారి కుమారుడు అనిల్ 7.5 లక్షల రూపాయలు తీసుకుని మోసగించాడని చంద్రశేఖర్ దంపతులు వాపోయారు. ఖర్చుల కోసం మరో 3 లక్షల రూపాయలు తీసుకున్నాడని అన్నారు. ఇప్పటికైనా అనిల్పై చర్యలు తీసుకుని తమకు న్యాయం జరిపించాలని చంద్రశేఖర్ దంపతులు ఎస్పీని కోరారు. మేము 4 సంవత్సరాల క్రితం కర్రెద్దుల కమల కుమారి కొడుకు కర్రెద్దుల అనిల్ కుమార్కి 7.5 లక్షలు క్యాష్ రూపంలో ఇచ్చాము. ఉద్యోగం పేరుతో ఉద్యోగం ఇప్పిస్తానంటే, అది తమిళనాడులోని అన్నామలై యూనివర్సిటీలో లైజన్ ఆఫీసర్ పోస్ట్ ఇప్పిస్తానంటే కేసు డబ్బులు ఇచ్చాము వాళ్ళకి. 4 సంవత్సరాల నుంచి కూడా ఇదిగో ఇప్పిస్తాను అదిగో ఇప్పిస్తానని మాట్లాడుతానే తిప్పుతూ ఉన్నాడు, జాప్యం చేస్తూ ఉన్నాడు. దానికోసం మళ్ళీ మాకు 3.5 లక్షల దాకా ఖర్చు పెట్టించాడు చెన్నై తీసుకెళ్ళి. అయితే 6 నెలల క్రితం దాకా కూడా మాకు ఏమి ఇవ్వకపోతే 6 నెలల క్రితం మండే రోజు గ్రీవెన్స్లో మేము కంప్లైంట్ చేసాం ఎస్పీ గారికి. అయితే పట్టాపురం స్టేషన్కి అప్పచెప్పడం మూలంగా అక్కడ పట్టాపురం స్టేషన్కి 4-5 సార్లు తిరిగినా కూడా ఆయన దొరికినప్పుడే మేము చెప్తాము, మీకు కబురు పెడతామని చెప్పారు. ఇంతవరకు మాకేమీ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. తనపై కత్తులతో దాడి చేసి చంపుతానంటున్న బాల, అతని అనుచరుల నుండి ప్రాణరక్షణ కల్పించాలని తోకావారి పాలెంకు చెందిన దొప్పలపూడి రవికుమార్ కోరారు. తన తల్లితో కలిసి అర్బన్ ఎస్పీని కలిసి దోషులపై చర్యలు తీసుకోవాలని, తన కుటుంబం గ్రామంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని రవికుమార్ అభ్యర్థించారు. ఒలవనీడి బాల, ఒలవనీడి రాజు, ఒలవనీడి సంతోష్, ఒలవనీడి చక్రవర్తి, ఒలవనీడి హుసేనియా, ఈ 5 కూడా పసిరెడ్డి గారింటికి పోతుంటే ఆ మార్గ మధ్యంలోనే నన్ను కత్తులతో కర్రలతో తీసుకుని వచ్చి దాడి చేసి ఒలనీడి సంతోష, ఒలనీడి చక్రవర్తి అనే ఇద్దరు కూడా కత్తి తీసుకొని నా మీద దాడి చేసి ఎడం చేతి మీద పొడటం జరిగింది. ఆ తర్వాత మిగతా 3 కూడా కర్రలు తీసుకొని కొట్టారు. పక్కన ఉన్నటువంటి మన్నాయని కూడా కొట్టి, మా ఆంటీ అయినటువంటి కొంచెకర్ల సుశీలను, ఆమెను కూడా ఆడమనిషిని చూడకుండా, మా అమ్మను కూడా చూడుకోకుండా, ఆడమనిషిని కూడా కాకుండా వాళ్ళు విచక్షణ రహితంగా కొట్టి కారులో పడేశారు. ఆ తర్వాత కేసు పెడదామని తాలూకాకి వెళ్ళాము. వెళ్తే మా కేసు తీసుకోలేదు తాలూకాలో. ఆ మరుసటి నన్ను కొట్టి కత్తి తీసుకొని కొట్టేపాటికి నేను భయం వేసి పారిపోయాను, ప్రాణరక్షణతో భయంతో. మరి మళ్ళీ నన్ను తీసుకొని మా అమ్మ వీళ్ళందరూ పోలీస్ స్టేషన్ కేసు పెడదామని వెళ్ళారు. మరి మా కేసు మరి స్వీకరించలేదు. కాబట్టి ఎస్పీ గారికి సముఖం, మాకు ప్రాణరక్షణ మా ఊర్లో చాలా భయంగా ఉంది. ఇప్పటికి జరిగి 15 రోజులు అవుతుంది. ఈరోజు జెడ్పీలో రోజు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ సురేష్ కుమార్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ఫోన్ కాల్ ఫిర్యాదులు అందాయి. జెడ్పీలో కలెక్టర్ సురేష్ కుమార్ నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వివిధ ఫిర్యాదులు అందాయి. మంగళగిరి నుండి రామారావు అనే రెవెన్యూ ఉద్యోగి మాట్లాడుతూ పలువురు విఏఓలకు పదోన్నతుల్లో న్యాయం చేయాలని కోరారు. ముప్పాళ్ళ నుండి ఓ వ్యక్తి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో స్కాలర్షిప్ పొందేందుకు ఎస్పీహెచ్లో ఖాతా తెరవమని సూచించారన్నారు. అయితే 0 బ్యాలెన్స్కు బ్యాంకు ఒప్పుకోవడం లేదని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
అలాగే మాచర్ల మండలం నాగవరం గ్రామంలో తనకు ఎకరా 68 సెంట్లు పొలం ఉందని స్థానిక రైతు అన్నారు. అయితే కొంత భాగం శ్మశాన స్థలంలో కలిసిపోయిందని న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు. సమైక్యాంధ్ర కోసం గుంటూరులో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్లు వైఎస్ఎల్సీపీ ప్రకటించింది. ఇందుకోసం త్వరలో 48 గంటల పాటు రహదారులను దిగ్బంధిస్తున్నట్లు వెల్లడించింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రతి కార్యకర్త చురుగ్గా పాల్గొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ అప్పిరెడ్డి సూచించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇందుకు నిరసనగా త్వరలో 48 గంటల పాటు రహదారులను దిగ్బంధిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలోనే చదువులన్నీ కూడా రవాణా అవుతున్నటువంటి పరిస్థితున్నాయి. అందుకనే మనమే కూడా ఇది దేశవ్యాప్తంగా చూసుకోవాలా, దేశంలో మనం అన్ని రాజకీయ పార్టీలు కూడా కనువిప్పు కలిగేలా, ఎందుకంటే ఏదో ఆంధ్ర రాష్ట్రంలో తగ్గుతున్న సమస్యగా భావించకుండా భవిష్యత్తుకు సంబంధించి ఈ దేశంలో, ఎందుకంటే ఈ దేశంలో అధికారంలో ఏ రాజకీయ పార్టీ ఉంటే ఆ రాజకీయ పార్టీకి అనుగుణంగా ఓట్లు సీట్లు అనే విధానంతో రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కూడా నూకొన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. భవిష్యత్తుకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సమస్యలు మొదలవుతాయనే వీటిలో అందరికీ కూడా కనువిప్పు కలగాలని. సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాము, షౌకత్ తదితరులు పాల్గొన్నారు. జెడ్పీలో ఈరోజు ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్ సురేష్ కుమార్, జాయింట్ కలెక్టర్లు వివేక్ యాదవ్, నాగేశ్వరరావు ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. పరిష్కార చర్యలకు అధికారులను ఆదేశించారు. వివిధ వ్యక్తిగత, రెవెన్యూ, గ్రామ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుండి బాధితులు జెడ్పీకి విచ్చేశారు. ప్రజావాణిలో కలెక్టర్కు, ఇతర అధికారులకు తమ సమస్యలను విన్నవించారు. పెదకాకాని మండలం నగరంపాలెం వాసులు జిల్లా కలెక్టర్ను కలిశారు. గ్రామంలోని చెరువును ఆక్రమణదారుల నుండి కాపాడాలని కోరారు. కూరగాయ పంట సాగుకు పచ్చని నీరందించే చెరువును కలుషితం కాకుండా, ఆక్రమణల బారిన పడకుండా పరిరక్షించాలని కలెక్టర్ సురేష్ కుమార్కు విన్నవించారు. సుమారు 1 ఎకరం 20 సెంట్లు దాకా ఉండొచ్చుంది అది. దాన్ని ఏం చేశారు, ఇప్పుడు ఆక్రమణ చేస్తున్నారు. ఆక్రమణ ఎట్లా, ఇళ్ళు వేసుకొని అట్లా చేసేసేటప్పటికి ఈ నీళ్లు ఇంచుమించుగా 70-80 ఏళ్ల నీళ్లు దాంట్లోకి వస్తాయి, ఆ కోరికుంట్లోకి. అవన్నీ ఇప్పుడు బంద్ అయిపోయింది. ఇక ముందు ముందు జరగబోయేది ఏంటంటే, ఎక్కడ నీళ్ళు అక్కడే ఉంటాయి, అది ఆ కుంట పొర్లి పక్క పొలాల మీద పోతాయి, అటు పైర్లు పోతాయి, ఇటు దీనికి పోతాయి. అందుచేత మేమెంతో వినయ విధేయతలతో అడిగాం, అయ్యా ఇది పద్ధతే మీరు చేయండి అని అన్నాం. దానికి ఆ ఇల్లు పాకలేసారు, ఇప్పుడు దానికి ఆక్రమణ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము మార్చి నుంచి ట్రై చేసుకుంటూ చేస్తూ ఉన్నాము. చేస్తూ ఉంటే ఏదో వస్తున్నారు చేస్తున్నారు అంతేగాని మా పని మాత్రం కావాల, అది కలెక్టర్ గారికి తెలియపరుస్తున్నాం. పెదకూరపాడులో జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్గా అక్రమంగా నియమితులైన ప్రభుదాస్ అలియాస్ నాగార్జున్ను తొలగించాలని మహేష్ అనే నిరుద్యోగి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తనకు దక్కాల్సిన ఉద్యోగం బినామీకి అప్పగించారని ఆరోపించారు. అయితే పెదకూరపాడు జాతీయ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ని కొత్తగా నియమించారండి. దానికి సంబంధించి బినామీ వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎండిఓ గారు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దానిలో ఇంటర్వ్యూకి రానటువంటి వ్యక్తిని ప్రాధాన్యం ఇచ్చారు, కానీ ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి వ్యక్తిని నన్ను పక్కన పెట్టేశారు. తర్వాత వచ్చేసామన్నా ఉన్న వ్యక్తికి పోస్ట్ ఇవ్వకుండా బినామీ వ్యక్తిని నియమించడం జరిగింది, వాళ్ళ అన్నయ్యనే.
తాళ్ళూరు ప్రభుదాస్ పోస్ట్ అయితే అది, దాన్ని బదులుగా తాళ్ళూరు ప్రభుదాస్ అలియాస్ నాగార్జున అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య అయినటువంటి నాగార్జునకి ఇవ్వడం జరిగింది. దీని మీద మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినా కానీ రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల దాన్ని అతనికే ఇవ్వడం అనేది జరిగింది. ప్లాస్టిక్ క్యారీబ్యాగ్ల విక్రయాలు జరపవద్దని షాప్ యాజమాన్లను కమిషనర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. తరచూ షాపులపై దాడులు జరుపుతున్నామని చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాల్వల్లో చెత్తను వేయవద్దని ఆయన సూచించారు. ప్లాస్టిక్ షాపులు ప్లాస్టిక్ గ్లాసులు కానీ లేదా పేపర్ గ్లాసులు కానీ తాగి విచ్చలవిడిగా రోడ్డు మీద పడేసినటువంటి వాళ్ళ సిలిండర్ సీజ్ చేయడం జరిగింది. వారి మీద ఒక్కొక్కల మీద 1000 రూపాయలు పెనాల్టీ వేయడం జరిగింది. ఎవరైనా సరే చెత్తను రోడ్డు మీద వేస్తే జరిమానా విధించడం జరుగుతుంది. ఇంటింటికి చెత్త వసూలు చేసే కార్యక్రమాన్ని ఊరంటే గుంటూరు కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి ఇంటికి, ప్రతి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కి పుష్ కార్డ్స్ పంపుతున్నాము. ఇద్దరు వర్కర్స్ వస్తున్నారు, వాళ్ళు తడి చెత్త పొడి చెత్తగా వేరు చేయమని చెప్పి అన్ని రకాల క్లాసులు పెట్టాము. ఇంకా కూడా మారకపోతే పెనాల్టీ విధించడం తప్ప వేరే మార్గం లేదు. దయచేసి సహకరించండి. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీవోఎంకు అన్ని పార్టీలు అభిప్రాయాలు వెల్లడించాలి. కొత్త పార్టీలు వచ్చినా మనుగడ సాగించలేవు. మంత్రి డొక్కా వ్యాఖ్యలు. ఆర్టీసీ ఛార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతి. పెరిగిన ఛార్జీలు రేపు అర్ధరాత్రి నుండి అమలు. రాష్ట్ర విభజన ఒప్పందంతోనే జగన్ కు బెయిల్. జగన్ నాటకమాడుతున్న సీఎం కిరణ్. ఎంపీ మోదుగుల వ్యాఖ్యలు. కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థి జేఏసీ. నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు. వరద నష్టం అంచనా ప్రతిపాదనలు సిద్ధం చేయండి. బాధితులకు పునరావాస సామాగ్రి పంపిణీ చేయండి. అధికారులను ఆదేశించిన కలెక్టర్ సురేష్ కుమార్. సమైక్యాంధ్రకు మద్దతుగా కొనసాగుతున్న దీక్షలు. గంగిరెద్దుల ఆటలతో నిరసనలు. నిధుల వినియోగంపై ఎంపీ మోదుగుల సమీక్ష. డిసెంబర్ నెలాఖరులోగా నిధులు ఖర్చు చేయాలని సూచన. భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన కార్తీక మాసం. ప్రత్యేక పూజలు జరిపిన భక్తులు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.